రాజకీయాల్లో స్నేహమైన శత్రుత్వమైన అవసరాలకు అనుగుణంగానే ఉంటాయి. ఇక్కడ ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం తమ అవసరాలకు అవతల వారి బలహీనతను వాడుకోవడం తెలిసిన వారే ఉంటారు. ఇదంతా ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీకి ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తుకు సిద్ధం కావడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అసలు దీని పరివసనాలను తెలిసే పవన్ ఈ రాంగ్ రూట్ ఎంచుకున్నారా లేక ఎవరైనా పావుగా వాడుకుంటున్నారా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.